ਕਰਾਵਾਇਆ ਸੋਰੀ ਇਲਾ ਜੋੜਾ ਲਾ ਹਾਂ ਰਾਈਟ ਐਕਸਪ੍ਰੈਸ ਨੋਬਲੈਸ సార్ ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి హైదరాబాదు నగరానికి దీటుగా మహానగరానికి దీటుగా ఈ గుంటూరు మహానగరంలో కూడా మరి గుంటూరు గ్రాండ్ నాగార్జున హోటల్ నందు ఆ హోటల్ యాజమాన్యం మాకు వచ్చినంత ఆస్తులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ భువనబాయి శ్రీనివాసరావు గారి యొక్క హోటల్లో మరి సోదరుడు అరవింద్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాన్ వెజ్ కు సంబంధించినటువంటి వివిధ రకాల ఐటమ్స్ ని కూడా తయారు చేసి గుంటూరు నగర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మరి హైదరాబాద్ తగ్గట్టు తీటుగా కూడా ఈరోజు ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం కూడా జరిగింది. దీంతో ప్రప్రథంగా మనం కుండ బిర్యానీ అంటే గుంటూరు ప్రజలు మరి పాత పద్దతుల్ని ఇష్టపడుతున్నారు, పాత పద్దతుల్ని ప్రజలు ఆసక్తి చూపిస్తా ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు రోజురోజుకి మెరుగుపడాలి తప్పితే కానీ మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమో రాష్ట్ర దౌర్భాగ్యమో కానీ రాష్ట్రం విడగొట్టినప్పటి నుంచి కూడా కష్టాలతో నష్టాలతో పునారెల్లుతూనే ఉంది. అప్పుడున్నటువంటి ఇప్పటి ప్రతిపక్షం వాళ్ళేదో హైప్ హైప్ చేసి చూపించి వాళ్ళ దగ్గర వాళ్ళు పోయారు. నేను 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 నన్ను ఒకసారి చూడండి నన్ను ఒకసారి చూడండి ఏదో నన్ను అన్యాయం చేసేశారు, ఏదో వారసత్వంలాగా మా నాన్న చనిపోతే నాకు ఇవ్వలేదు అని చెప్పేసి రోడ్లంట తిరిగి ముద్దులు పెట్టి వాళ్ళ నాన్న విగ్రహాలు రాష్ట్రమంతా పెట్టించుకుని ఒక సింపతితో అధికారం దక్కించుకున్నటువంటి ఈయన గారు వచ్చిన దగ్గర నుంచి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడం తప్పితే ఏ సందర్భంలోనూ బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూడలేదు. ఏదైనా బయటకు వచ్చాడు అంటే వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళడం తప్పితే అంతకుమించి ఈ రాష్ట్రంలో ఆయన ప్రజలను పరామర్శించడం కానీ ప్రజల బాగోగులు కోసం తిరగటం కానీ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒకటి రెండు సార్లు తప్పితే బయటకు వచ్చిన దాఖలని నీ చేతగానితనం వల్ల పరిపాలన అంతా ఏదో సలహాదారులకు అప్పచెప్పేస్తే
ఆ సలహాదారుల ఇష్టానుసారంగా వాళ్ళకి ఏది తోస్తే అది, వాళ్ళకి ఏది తెలిస్తే అది. ఏమి తెలియని వాళ్ళ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి ఇవాళ ప్రజలు ఏమి చేయలేని పరిస్థితుల్లో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సంక్షేమం అని చెప్పడం వరకు కానీ ఆ సంక్షేమం ఎటుపోయిందో కూడా ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కూర్చోబెడితే డిబేట్ లో ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. అసలు ఏ శాఖ ఎవరిదో వాళ్ళకే తెలియదు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య ఏ శాఖకి సంబంధించింది, ఏ అధికారికి సంబంధించింది, ఆ అధికారులు వచ్చి దాని మీద స్పందించడం చూశాం కానీ ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యావత్ మానవాళికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ అంటేనే త్యాగం, క్రిస్మస్ అంటేనే మార్గం, క్రిస్మస్ అంటేనే ప్రేమ, క్రిస్మస్ అంటేనే కరుణ, క్రిస్మస్ అంటేనే జాలి, క్రిస్మస్ అంటేనే సహనం. ఇవన్నీ కూడా మూర్తీభవించినటువంటి సాంఘిక సంస్కర్త జీసస్ గారు. ప్రజల కోసం సిలువేసుకున్నాడు, పాపుల కోసం, పాపుల పరిశుద్ధుల కోసం మళ్ళా జన్మ తీసుకున్నటువంటి గొప్ప సంస్కర్త శ్రీ జీసస్ గారు. ఆ వ్యక్తి నిత్యం మానవాళిలో ఆభరణాలుగా ఉండాలి. ప్రేమ అనేటటువంటిది, కరుణ, జాలి అనేటటువంటిది మనిషికి ఆభరణాలుగా ఉండాలి. ఈ భూప్రపంచంలో కేవలం ఒక టెనెంట్ మాత్రమే మనమందరం కూడా. మనిషి అనేవాడు పుట్టడం ఎంత నిజమో, గతించడం కూడా అంతే నిజం. ఈ స్వల్ప ప్రయాణ కాలంలో విపరీతమైనటువంటి రుగ్మతలతో సమాజాన్ని మరి చెడుదారికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాలించిన ఆయన అని చెప్పి భారతీయులందరూ కూడా ప్రేమతో ఆయనకు అధికారం కట్టబెడితే ఈ దేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, చివరికి గోత్రం పేరు మీద కూడా ఈ దేశాన్ని ఎక్కడికక్కడ అధికారం కోసం కులం పేరు మీద మంట పెట్టి అధికారం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భారతీయులు చాలా శాంతి కాముకులు. ఈ దేశాన్ని విదేశీయులు కూడా పరిపాలన చేసినప్పుడు కూడా శాంతి కాముకులుగా, ప్రేమగా, ఓర్పుగా గ్రహించారు. తగిన సమయంలో వారికి బుద్ధి చెప్పే విధంగా మరి కార్యోన్ముఖులైనటువంటి పరిస్థితి. అందుకోసం ఈ సందర్భంగా యావత్ మానవాళికి, మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఇవాళ ఇటువంటి కులాల పేరు మీద, మతాల పేరు మీద సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తుల పట్ల వెమ్మరపాటుగా ఉంటూ ఆ జీసస్ గారు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, నాకు తెలిసి తూచా తప్పకుండా మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు అయ్యే మాటలు ఈ సమాజానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ మీరు చూస్తున్నారు అధికార రాంగల్లే విచ్చలవిడిగా బిల్లులు పెడతారు. బిల్లులు కూడా పెట్టకుండా దాన్ని మరి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి తర్వాత పార్లమెంట్ లో చర్చ లేకుండా మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగౌరవపరిచే విధంగా మరి పాలన చేస్తున్నటువంటి విధానానికి భారతీయులు తగిన బుద్ధి చెప్పే విధంగా ఆ శక్తి, యుక్తి ఆ జీసస్ కలుగజేయాలని మరి మరొకసారి